హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామోస్ తెల్లారిందో ఈ మామాలో ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి మామా మహేష్ వచ్చేసాడు రాగానే ఇక లొల్లి లొల్లి గోలా గోలా శురు అయిపోతుంది మన తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో హైదరాబాద్లో మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది ఇంకా ఇంకా చాలా అంటే చాలా క్లౌడీగా ఉంది మార్నింగ్ ఏడున్నరకు ఆరు గంటలకు అలా బయటకు వచ్చి చూస్తే విపరీతమైనటువంటి కుండపోత వర్షం ఆరు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు వర్షం పడింది తొమ్మిదిన్నరకు బయటికి వెళ్తే ఏం దొరుకుతాయండి ఏ కొంతమంది అయినా పోయి సవాళ్ళు నేర్చుకున్నారు ఆ పక్కింటి అంకుల్ ఉన్నాడు అనమాట మొత్తం తడుచుకుంటూ వచ్చాడు ఏం సార్ బాగా తడిచారంటే ఏం లేదండి మహేష్ గారు మా ఆవిడ లేవక ముందుగా నేను కాఫీ రెడీ చేయాలండి మొత్తం తడిచిపోయారండి అన్నారు ఆడవాళ్ళది ఫస్ట్ మగవాళ్ళని వంట వండించడానికి వంట చేయించడానికి ఫస్ట్ వాళ్ళు ఏమంటారటో తెలుసా ఏమండి ఒక్కసారి మీ చేత్తో టీ కానీ కాఫీ కానీ పెడతారా అవి అక్కడ నుండి శురు అవుతాట ఏ కాఫీలు టీలు నాకు రావు అని అనుకో బతికిపోయారు తర్వాత ఏమైంది నైన్ థర్టీకి వర్షం ఆగిపోయింది తర్వాత నువ్వు ఏం చేసావు అంటే నేను ఒక అంబ్రిల్లా పట్టుకొని మెల్లగా బయటికి వెళ్ళేశాను చాలా రోజులైంది కదా ఒక్కసారి ఒక నాలుగైదు చినుకులన్నా నా మీద పడితే బాగుంటుంది పులకరించి పోదామని చెప్పేసి అలా గొడుగు తీశాను ఒక నాలుగైదు బాగానే పడ్డాయి ఓ పది పదిహేను చినుకులు పడ్డాయి అమ్మయ్యా చాలయ్యి ఎండాకాలం పది చినుకుల కంటే ఎక్కువ వద్దు ఎందుకంటే మళ్ళీ సర్ది కోళ్ళు అవి ఇవి వచ్చినాయి అనుకోండి మళ్ళీ మనకు విపరీతమైనటువంటి ఇబ్బంది అయిపోద్ది అందుకోసం అని చెప్పేసి అలా వర్షంలో నానుకుంటూ నేను కూడా సరదాగా వెళ్ళేసి ఈ కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట సో తెచ్చేసుకొని హాయిగా తినేసి మార్నింగ్ నుండి నేను ఎవరిని కూడా కలవలేదు ఏ ఒక్కరిని కూడా కలవలేదు జస్ట్ ఆఫీస్కి వచ్చాను వర్క్ చేసుకున్నాను డైరెక్టు ఇప్పుడు రేడియో షోకి వచ్చాననమాట మాస్క్ పెట్టుకున్నాను అలాగే శానిటైజర్ ఎక్కువగా యూజ్ చేస్తే చేతులన్నీ కొంచెం తెల్లగా అవుతున్నాయి అని చెప్పేసి అన్నాను కదా శానిటైజర్ కూడా ఒక రెండు మూడు సార్లు శానిటైజ్ చేసేసుకున్నాను సో ఈరోజు నేను కాస్త సేఫ్ అమ్మయ్యా అని చెప్పేసి అనిపిస్తుంది నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతాను సో నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను కదా మరి మీ సంగతి ఏంటి అలాగే మధ్యాహ్నము షర్బత్ ఒకటి చేసుకున్నాను మంచిగా ఒక నిమ్మకాయ పిండాను కొన్ని కుండలో నీళ్లు తీసుకున్నాను కుండలో నీళ్లు అలా షర్బత్ లైట్గా సాల్ట్ వేయాలా షుగర్ వేయాలా సాల్ట్ వేయాలా షుగర్ వేయాలా సాల్ట్ వేయాలా షుగర్ వేయాలా అని చెప్పేసి అనిపించింది అనమాట ఏ సాల్ట్ ఎందుకండి షుగర్ వేసుకుందా షుగర్ కూడా వద్దు తేనె ఉన్నది ఇంట్లో సరే అని చెప్పేసి తేనె వేసుకొని హాయిగా కడుపు నిండా నిమ్మకాయ రసం తాగేసాను అంటే నాకు మస్తు రెసిస్టెంట్ పవర్ వచ్చి ఉంటుంది కదా ఎస్ ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాను స్టీమ్ కూడా తీసుకున్నాను ఓకే సో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాను మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని కొంచెం రెసిస్టెంట్ పవర్ మీరు పెంచుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఓకే అలాగే ఇక మన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రవణ్ గారికి మన తెలుగు ఏనా రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రవణ్ మామా హ్యాపీ బర్త్డే టియో ఎస్ శ్రవణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా చక్కగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మహేష్ గారు రాధికకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి మెసేజ్ చేశారు రాధిక గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఎస్పెషల్గా మామా మహేష్ తరపు నుండి మెనీ మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఉంటే ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి సుధాకర్ గారు యూఎస్ నుండి గుడ్ మార్నింగ్ మామా అని చెప్పేసి మెసేజ్ చేశారు అలాగే నళిని గారు వెల్కమ్ మామా అని చెప్పేసి అన్నారు అలాగే సుగుణ గారు వర్షం మాకు పంపండి మామ అని చెప్పేసి అన్నారు డెఫినెట్గా అండి బోళ్ళంతా వర్షం తీసుకెళ్ళిపోండి అలాగే తల్లా రవీందర్ మామకి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అలాగే ఇక నాకు ఎవరైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ మన కార్యక్రమం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్లో కరోనా కేసులు కాస్త తక్కువైపోతున్నాయి వెంటిలేటర్స్ అందరికీ బాగానే అందుతున్నాయి ఆక్సిజన్ సిలిండర్స్ కొరత కాస్త తగ్గుముఖం అంటే అందరికీ అందుబాటులో ఉంది కానీ కొన్ని కొన్ని చోట్లలో మాత్రం ఆక్సిజన్ సిలిండర్స్ లేవు అని చెప్పేసి అంటున్నారు వాటిని కూడా రెక్టిఫై చేసి అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా ధైర్యంగా చెబుతోంది దట్స్ గుడ్ సైన్ ఓకే ఇక గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేస్తున్నారని చెప్పేసి మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది కరీంనగర్ మంచిర్యాల పెద్దపల్లి ఓకే అలాగే హుజరాబాద్ అలాగే వరంగల్ మిగతా కొన్ని కొన్ని చోట్లలో ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేస్తున్నారట కొన్ని కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న హామ్లెట్స్లో ఇంటింటికి తిరిగి మనకు పల్స్ పోలియో లాగా చక్కగా వేస్తున్నారనమాట అలాగే ఇక మన హైదరాబాద్లో తయారైతున్నటువంటి ఒక చిన్న శాచెట్ లాగా ఒకటి ఉంటుందన్నమాట ఆ శాచెట్ ఓపెన్ చేసి వాటర్లు కలుపుకొని తాగేయడమే అనమాట సో అలా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కరోనా అటువంటివి రావు అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నారు సో ఏది ఏమైనా కూడా అన్నీ అన్నీ వస్తున్నాయి అలాగే ఫార్ములా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది చాలా చాలా కంపెనీస్కి ఫార్ములా ఇస్తున్నాయి కానీ ఒక కంపెనీ ఎంత స్వచ్ఛందంగా ఎంత నిజాయితీతో ఎంత నిజాయితీతో ఆ కంపెనీ వేరే కంపెనీ వేరే ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఫార్ములా ఇచ్చేసిందో ఆ కంపెనీ ఒబీడియంట్గా నెలకు ఒక కోటి వ్యాక్సిన్స్ తయారు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో అనుమతులు కూడా పొందింది కొన్ని కొన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్కి ఆల్మోస్ట్ అరవై నుండి డెబ్బై కోట్లు చెల్లించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుందనమాట సో ఇట్లా టాప్ నాచ్ కంపెనీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక నెలకు ఒక కోటి ఇంజెక్షన్స్ కనుక తయారు చేస్తే కొద్ది రోజుల్లో మహా అంటే ఎంత అండి నాలుగు కోట్ల మంది ఉన్నారు ఈ నాలుగు కోట్ల మందిలో ఎట్లీస్ట్ ఒక కోటి మంది యంగ్స్టర్స్ ఉంటారు ఓకే వాళ్లకు వ్యాక్సిన్ వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది కొద్ది రోజుల్లో ఆల్రెడీ ఒక కోటి మంది తీసుకున్నారు ఓకే ఇంకా రెండు కోట్ల మంది ఈ రెండు కోట్ల మందిలో కోటి మంది లేడీస్ ఉన్నారు కోటి మంది మగవాళ్ళు ఉన్నారు ఇందులో యాభై లక్షల మంది పెళ్లిగా అబ్బాయిలు ఉన్నారు యాభై లక్షల మంది పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారు ఇందులో నలభై ఐదు లక్షల మంది ఆల్రెడీ పెళ్లి చూపులు చూసుకున్న అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలున్నారు ఇక లాస్ట్కు మిగిలింది ఐదు లక్షల మంది ఈ ఐదు లక్షల మందిలో పెళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా పెళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల మంది ఉన్నారు ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఒక లక్ష మంది ఉన్నారు లక్ష మంది ఉన్నారు ఓకే ఈ లక్ష మందిలో ఇదంతా ఇవ్వాలన్నారా ఇప్పుడు అక్కడికే వస్తున్నారు అలాగే ఈరోజు మన షోలో శ్రీకృష్ణుడితో నేను మాట్లాడుతున్నాను అనమాట శ్రీకృష్ణుడికి నాకు బృందావనంలో మా ఇద్దరి మధ్య సంభాషణ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మాత్రం మిస్ కావద్దు ఎవరు నేను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాను ఆయన ప్రేమగా నాతోటి ఏం మాట్లాడారు అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకురావడం జరిగిందనమాట అలాగే ఇక మన తెల్లారిందో ఈ మామలో మామ తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ మీ అందరికీ తెలుసు ఫన్నీ క్వశ్చన్ లేకుండా ఎప్పుడు మామా షో ఉండదు కాబట్టి డెఫినెట్గా ఫన్నీ క్వశ్చన్ ఒకటి మీకోసం తీసుకురావడం జరిగిందనమాట అలాగే మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చారు అంటే తెలిసిన వాళ్ళు ఆ అమ్మాయిని అడిగాను అన్నమాట హలో అండి హలో నేను గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను మీరు వస్తారా అని అడిగాను అమ్మాయో నేను నేను రానండి అంది పర్లేదు రండి వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అంటే ఒకటే అంబ్రిళ్ళ ఉంది కదండి నేను రాకూడదేమో అంటే పర్లేదండి ఒకటే అంబ్రిళ్ళ ఉన్నప్పుడు ఏం తడిచిపోము అని చెప్పేసి అన్నానమాట అంతేనంటారా అని చెప్పేసి తొందర తొందరగా అమ్మాయి రెడీ అయ్యి అనమాట ఒకటే అంబ్రిళ్ళ ఇద్దరం గ్రాసరీస్ కోసం వెళుతూ ఉన్నాము నేను అడిగాను ఏం తీసుకెళ్తారు మీ ఇంట్లోకి అని చెప్పేసి అన్నాను ఏం లేదండి డాడీకి మార్నింగ్ మార్నింగే కాఫీ ఇవ్వాలి నేను మమ్మీకి కూడా ఇవ్వాలి అందుకోసం నాకు ఒక పాల ప్యాకెట్ కావాలి అని చెప్పేసి అన్నదనమాట అంతేనా ఒక పాల ప్యాకెట్ కోసం ఇంత దూరం వస్తున్నారన్నతోటి అంటే అవును అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ వెళ్ళాము మళ్ళీ వచ్చేసాం ఇద్దరం అంబరీలో మాత్రం ఆమెకే పట్టాను నేను ఓకే ఎందుకంటే పాపం ఆడవాళ్ళు తడిచిపోతే నేను చూడలేను ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్న తర్వాత ఏంటి ఏం చేశారు లాక్డౌన్లో లాక్డౌన్ కంటే ముందే ఏం చేశారు అని చెప్పేసి ఇప్పుడిప్పుడే మాటలు కలుస్తూ ఉన్నాయి మా ఇద్దరికి అన్న తర్వాత ఏ మూవీ చూశారు అని చెప్పేసి నేను అడిగాను అనమాట ఏ మూవీ చూశానంటే టూ హ్యాండ్స్ అనే ఒక మూవీ చూశాను అని చెప్పేసి అన్నదనమాట టూ హ్యాండ్సా టూ హ్యాండ్స్ అనే మూవీ ఏం లేదే ఇంగ్లీష్ మూవీయా అన్నాను లేదు ఇంగ్లీష్ మూవీ కాదు తెలుగు మూవీయే అదే నా లాస్ట్ మూవీ నేను మళ్ళీ చూడలేదు అని చెప్పేసి అన్నది అనమాట చెప్పవచ్చు కదా అంటే లేదు మీరు కనుక్కోవచ్చు కదా అని చెప్పేసి ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ పైనుండి అంటుందన్నమాట ఇంట్లో నాలుగైదు పాల ఉన్నాయి ఎందుకు పోయినా బయటికి ఇయ్యాలి అప్పుడు అర్థమైంది ఓహో ఈ అమ్మ ఈ వర్షంలో అలా ఒకటే అమరి మీద నాతో పక్కపక్క నడుచుకుంటూ రావడానికి వచ్చిందా ఏమండి మీ ఇంట్లో పాల ప్యాకెట్స్ ఉన్నాయి కదా అతడు ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడిగితే బాగుండదు కదా అని చెప్పేసి విని వినట్టు చేశాను మహానుభావుల లక్షణాలు కొన్ని కొన్ని విని వినట్టు ఉండాలంట సరే అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ నాకు రే అంటే మీరు రేపు మార్నింగ్ వర్క్ చెప్పండి టూ హ్యాండ్స్ మూవీ చూశాను నేను ఒకవేళ మీరు మూవీ కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి రేపు మార్నింగ్ మళ్ళీ మీతో పాల ప్యాకెట్కి వస్తా అన్నాను నిజంగా వస్తారా అన్నాను నిజంగా వస్తాను మీ మమ్మీ అంటుంది ఏడిరుంది పాల ప్యాకెట్స్ ఉన్నాయట కదా మళ్ళీ ఎందుకున్న తోట అలా ఏం లేదండి అలా మార్నింగ్ మార్నింగే జస్ట్ వాకింగ్ అవుతుంది కదా మీతో అలా నడుచుకుంటూ వస్తుంటే సరదాగా అనిపించింది సో రేపు నేను డెఫినెట్గా వస్తాను అని చెప్పేసి అన్నది అనమాట అది కూడా ఈ ఆన్సర్ చెప్తేనే వస్తా లేకుంటే నేను రాను అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నదనమాట ఆ అమ్మాయి ముద్దుగా బొద్దుగా జాంపాండు లాగా మంచిగా ఉంది ఇంతకీ టూ హ్యాండ్స్ మూవీ ఉందా తెలుగులో ఏంటా మూవీ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే నేను ఆ మధ్య ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఐ థింక్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా దుబాయ్ వెళ్తున్నారు నాకు సడన్గా చెప్పేసి మహేష్ దుబాయ్ వస్తావా అని చెప్పేసి అంటే ఓ అండి నేను వస్తాను అని చెప్పేసి అన్నాను దుబాయ్లోకి ఆ ఫ్లైట్ దిగగానే ఏదో తెలియనటువంటి సంతోషం అమ్మ ఎంత బాగుంది అసలు దుబాయ్ అని చెప్పేసి అలా చూసుకుంటూ 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 వెళుతూ ఉన్నాను మన తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా అని చెప్పేసి చాలా ఆశగా చూశాను చూస్తే ఒక హోటల్లో ఒక వెయిటరు మే అందరు మేము తెలుగులో మాట్లాడుతున్నాం కానీ చూసి తెలుగు వాళ్ళ అవునండి తెలుగు వాళ్ళ సంక్రాంతి ముందనమాట నాకు ఇంకా గుర్తు సంక్రాంతి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేదు మేము ఈ సకినాలు గారెలు ఈ మురుకులు అవన్నీ కూడా అనమాట సో మాది కూడా తెలంగాణేనండి మాది కరీంనగర్ అని చెప్పేసి అనగానే ఓహో మీది కరీంనగర్ అక్కడ కరీంనగర్ డాక్టర్స్ కూడా కొంతమంది ఉండే అనమాట సో వాళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్ అయిపోయారు చక్కగా మా దగ్గర నుండి తీసుకొచ్చినాయి పాపం బిడ్డోడు సకినాలు తిన్నాడో తినలేదో పండుగ చేసుకుంటున్నామో అని చెప్పేసి ఏం చేసామంటే చక్కగా మా దగ్గరున్న కొన్ని సకినాలు గారెలు ఆ మురుకులు ఇచ్చేసి తినేసేయి ఎంజాయ్ చేయి అని చెప్పేసి అన్నావు ఎంత అపరూపంగా చూసుకున్నాడు తెలుసా అప్పుడు అర్థమైపోయింది బయట దేశాల వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ అమ్మ వాళ్ళ అప్ప ప్రతి పండుగకి చేసే అప్పాలకు ఎంత వాల్యూ ఇస్తారు పక్క వాళ్ళు వచ్చేసి ఏమండి ఒక గారే కూడా లేదండి అయిపోయింది మీరే అని చెప్తారు కొందరు కొందరు ఏమండి మీ అమ్మగారు ఏదో సకినాలు పంపించారని చెప్పేసి అన్నారు ఉన్నాయా సకినాలు అంటే లేవండి అయిపోయాయి లాస్ట్కి ఒక్కటి ఉందండి తీసుకోండి అని ఇస్తారు కదా సో అందుకోసం అని చెప్పేసి అలా ఇచ్చేసాము అలా ఇచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి చూసారు దుబాయ్లో అని అడిగాడు అనమాట అన్నాను దుబాయ్లో చాలా వరకు చూసామండి ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయాయి నాకు ఇక్కడ ఒక ఫ్లవర్ గార్డెన్ అనేది బాగా నచ్చేసింది కొన్ని లక్షల ఫ్లవర్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా నన్ను చూసి ఆ ఫ్లవర్స్ అన్ని నవ్వుతున్నాయేమో అనిపించిందండి అండి అంటే బూర్జు ఖలిఫా చూసారా అని చెప్పేసి అన్నాడనమాట ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మేము అని చెప్పేసి చూడండి సార్ అదొక అద్భుతమైనటువంటి ప్లేస్ అని చెప్పేసి చెప్పాడు అనమాట సరే అని చెప్పేసి ఈ బోర్జు ఖలీఫా దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నా రెండు కళ్ళు చనిపోలేదు అప్ప ఇంత ఇంత పెద్దగా ఇంత అద్భుతమైనటువంటి కట్టడం ఎలా చేశారు ఈ బోర్జు ఖలీఫా కట్టేటప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైనా పనిచేశారా డెఫినెట్గా చేసే ఉంటారు తెలుగు వాళ్ళ చేయకుండా ఏది పైకి రాదు డెఫినెట్గా మన తెలుగు వాళ్ళు ఇది ఇది కట్టే ఉంటారు మన భారతీయులు కట్టే ఉంటారు ఇంత పెద్దగా లేదంటే ఇంతది వాళ్ళ నుండి ఏమవుతుందని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మన దగ్గర శ్రమైక జీవన సౌందర్యం ఉంది అందుకోసమే ఇంత అద్భుత సౌందర్యంతో నా కళ్ళ ముందు కథలాడుతుంది ఈ బూర్జ్ ఖలీఫా అని చెప్పేసి అన్నాను అనుకున్న తర్వాత లిఫ్ట్లో ఎక్కాము లిఫ్ట్లో ఎక్కిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అట్లా వన్ ఫార్టీ ఫోర్ ఫ్లోర్స్కి వెళ్ళిపోయాము అది జస్ట్ విత్ ఇన్ త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ మినిట్స్ కూడా కాదనుకుంటా వన్ మినిట్ ఐ థింక్ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్లోనే నూట నలభై నాలుగవ ఫ్లోర్కి వెళ్ళిపోయాం మాతోటి ఉన్న మా బంధువులు మా బావలు మా చెల్లెలు అందరు ఉన్నారు అక్కడ నేను ఒకటే అన్నాను నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఈ చిన్నపిల్లలందరినీ అరే మీరు ఎవ్వరు నన్ను ఫాలో అవద్దురా నేను దీన్ని ఆస్వాదించాలి ఈ బూర్జు ఖలీఫాను అని చెప్పేసి ప్రేమగా బోర్జు ఖలీఫాను టచ్ చేసి అతను ఎవరో కెమెరామెన్ వచ్చాడు అక్కడికి వచ్చేసి సార్ మీరు అక్కడ నిలబడండి ఫోటో తీస్తాను అని చెప్తే అక్కడ ఫోటో తీశారు వాళ్ళు ఆ అంత పై అంతస్తులోకి వెళ్ళేసి ఫోటో తీసి ఒక్కసారి ఆ కింద ప్లేస్ చూస్తే నిజంగానే నేను కళ్ళు తిరిగినట్టు అనిపించేసేయండి ఎంత బ్యూటిఫుల్గా కట్టారండి కట్టాలంటే ఏం కావాలి ధైర్యం కావాలి మానసిక స్థైర్యం కాదు మనం కట్టగలము ప్రపంచంలో ఎత్తైనటువంటి భవనాన్ని మనం కట్టగలము అన్నంత ధైర్యం ఉండాలన్నమాట అప్పుడు అనిపించేసింది అరే బేబీతో వస్తే ఎంత బాగుంటుండే బూర్జు కలి డెఫినెట్గా ప్రవాసాంధ్రుల గుండె చప్పుడేది ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగు వారి గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరో మాట్లాడాలి సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో నమస్తే నమస్తే అండి నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మ్యామ్ రమ్య అండి నేను రమ్య గారు ఫ్రమ్ న్యూ జెర్సీ ఎడిసన్ న్యూజెర్సియా ఆకండి బ్రిడ్జ్ వాటర్ బ్రిడ్జ్ వాట్రా ఓకే అంటే వాటర్ లో బ్రిడ్జ్ ఉందా మేడం బ్రిడ్జ్ కింద వాటర్ ఉందా రెండు కలిపి ఓకే దగ్గర ఉన్నాయండి ఓ రెండు కలిపి ఓకే దగ్గర ఉన్నాయా ఓకే ఓకే అక్కడ మన మన వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు గా ఆ ఉంటారండి మన న్యూ జెర్సీ అంటేనే ఆల్మోస్ట్ మినీ హైదరాబాద్ లాగా ఒక మినీ హైదరాబాద్ ఏమేమి ఉన్నాయండి అక్కడ అన్ని హోటల్స్ ఏమైనా ఉన్నాయా తెలుగు హోటల్స్ రమ్య గారు చాలా ఉన్నాయండి మీరు వెళ్ళాలే అబ్బో చాలా ఉన్నాయండి మన ఆఖరికి దాన్ని ఏమంటారు ఉడిపి హోటల్ ఉంది ఆనంద్ ఆనంద్ అరియార్ ఆ హోటల్ ఉంది ఇంకా మనకి ఫేమస్ లో ఫేమస్ ఉన్నాయి కదండి ఇండియాలో బీ మాస్ రెస్టారెంట్ ఉంది అవును ఇక్కడ కొత్తగా ఒక ఫుడ్ ట్రక్ పెట్టారండి ఈ మధ్య అవును కూడా బాగా మంచి ఫేమస్ అయింది అంటే ఎట్లా ఫుడ్ ట్రక్ అంటే ఎలా చేస్తారు అక్కడ ట్రక్ లో అంతా అప్పటికప్పుడు వాళ్ళు ఫుడ్ చేసి మీకు బయటికి ఇస్తా ఉంటారన్నమాట ఓ దాన్ని ఫుడ్ ట్రక్ అంటారా ఆ అవునండి బాగుందండి వెరీ నైస్ ఐడియా చాలా బాగుంది కాన్సెప్ట్ బాగుంది మంచిగా క్లిక్ అయింది కూడా సో ఇక్కడ దగ్గరలో చాలా ఉన్నాయండి మన

చార్ పెరగరండి దేవుడికి నైవేద్యం చూపిస్తాను ప్రసాదం మనమేగా తింటాం అయితే దేవుడు నైవేద్యాన్ని దేవుడే తయారు చేస్తుంటాడు లేదండి ఇప్పుడు చూడండి మనం పూజ చేసినప్పుడు దేవుడికి నైవేద్యం చేస్తాము కట్టుకున్నటువంటి భర్తను దేవుడు అని చెప్పేసి మీరు సంబోధించారు గొప్ప మనసు ఏమండి విన్నారండి నేను ఎప్పుడు కూడా నా భా నా భర్త దేవుడు అని చెప్పేసి ఎవరి నోట కూడా వినలేదండి బట్ చాలా అంటే చాలా గ్రేట్ అండి ఎంత బాట ఉన్నారు అంటే ఆయన పేరు దేవుడా మేడం ఆయన పేరు గోవిందా అర్థమైంది నాకు మహేష్ బాబు అండి అవునా ఓకే దట్స్ నైస్ ఆఫ్ యూ మీరు ఎప్పుడన్నా దుబాయ్కి వెళ్ళారా వెళ్ళమండి ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్ బ్యాక్ ఎల్లము అంటే దాన్ని మీరు బుజ్కలి చదువును చెప్తుంటే నేను అక్కడ చూసుకున్నట్టు నేను అలాగా అలా ముట్టుకున్నాను మీరు అన్నట్టు ఐ ఫీల్ అయితే అబ్బా ఎంత బాగుంది ఎంత బాగా కట్టారని సో మంది నేను చెప్తున్నా నేను అక్కడ ఇన్వాల్వ్ అయిపోయాను అదే ఆ పైకి వెళ్ళి చూస్తే ఆ లైటింగ్స్ అవన్నీ కూడా అసలు ఎంత అతి అద్భుతం అనిపించేసిందో

అంటే నేను అన్నాను నేను పాల ప్యాకెట్ పాల ప్యాకెట్కి నువ్వు నువ్వు డెఫినెట్గా నువ్వు రావాలి అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు వస్తా అన్నది అనమాట మేబీ మళ్ళీ రేపు క్వశ్చన్ వేస్తుంది కావచ్చు బట్ ఏదైనా రేపు క్వశ్చన్ వేసినా కూడా నేనేం భయపడనండి ఎందుకంటే రమ్య అటువంటి వాళ్ళు ఇలా నాకు ఆన్సర్లు చెప్తుంటే వాట్ మోర్ ఐ అండి నిజంగా కూడా నేను మళ్ళీ రేపు వేరే క్వశ్చన్ ఏం కదా రమ్య గారు ప్లీజ్ అండి పాల ప్యాకెట్ రామ్య గారు ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు సవ్య సాచి అండి సవ్య సాచి ఓకే ఎందుకు అనిపించింది సవ్య సాచి అని మీకు మూవీలో అంటే చైతన్య కదా వాడు రెండు చేతులతో చేస్తాడు అన్ని పనులు సవ్య సాచి కదా మీనింగ్ హ్యాండ్స్ హ్యాండిల్ ఎనీథింగ్ కదా ఏ వండర్ఫుల్ రాంగ్ ఆన్సర్ మేడం సూపర్ సచ్ గ్రేట్ రాంగ్ ఆన్ టుడే ఫ్రమ్ రమ్య గారు తరపు నుండి ప్లీజ్ మ్యామ్ మీకు టైం తీసుకొని సార్ సార్ని ఒకసారి అడిగండి ఇట్లా మహేష్ టూ హ్యాండ్స్ మూవీకి వెళ్ళిందట అమ్మాయి తెలుగులో ఏమంటారు అని చెప్పేసి మరి గెస్ట్ చేసి కూడా నాకు మేము మీరు మళ్ళీ కాల్ చేయొచ్చు అండ్ రమే గారు ఫస్ట్ టైం మీరు కాల్ చేశారు కాబట్టి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీకు హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది అండ్ అలాగే మీకోసం నేను ఏ పాట డెడికేట్ చేయొచ్చు అవునా ఓకే ఏదైనా ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు కుడి భుజం మీద కడవ తీసుకొచ్చేవాళ్ళు కదండి ఇప్పుడు ఎడమ భుజం మీద తీసుకొస్తున్నారండి చాలా మంది ఓకే అయితే ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా చెప్పండి వ్యాక్సిన్ కుడి భుజానికి వేస్తున్నారు అదే అంటారా రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రమ్య గారు కాల్ చేసినందుకు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండ్ టేక్ కేర్ మీరు అడిగినటువంటి పాట మాక్సిమం యాక్సిమం ప్లే చేయడానికి ట్రై చేస్తాను హ్యావ్ ఎ గుడ్ డే వెల్ ఇస్ విన్నారు కదా ఇంతకీ ఆన్సర్ ఏమై ఉంటుంది ఏం ఆలోచించారు తొందరగా చెప్పే ప్రయత్నం చేయండి అమ్మాయి అంటుందన్నమాట టూ హ్యాండ్స్ మూవీ వెళ్ళాను నేను తెలుగులో తెలుగులో అని చెప్పేసి అన్నదనమాట ఏ టూ హ్యాండ్స్ ఏంది చెప్పవచ్చు కదంటే నేను మీరు చెప్పండి నేను రేపు మార్నింగ్ మీతో ప్యాకెట్కి రావాలా వద్దా అని చెప్పేసి అన్నదనమాట ఇక నేను దాని గురించి ఆలోచిస్తున్నా ఏమంటే ఇటువంటి సందర్భంలో మీరు నాకు సహాయం చేయాలండి నేను ఏది కోరుకోనండి ఏదో చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుద్దో అండ్ సుధాగారు మనతో మాట్లాడడం అడిగి ఉన్నారు హాయ్ సుధా గారు గుడ్ ఈవినింగ్ అండి సుధాగర్ ఏం కబుర్లు చెప్పండి నన్ను అంటే ఈరోజు ఒక బయోడేటా రాయమన్నారండి ఒక ఒక జాబ్ అప్లికేషన్ పెట్టుకున్నాను అయితే వాళ్ళు ఇంటి పేరుతో సహా రాయమన్నారు అండి మీరు బయోడేటా కనుక పర్ఫెక్ట్ నింపితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి ఇంటర్వ్యూ ఇట్లా ఏముండదు అని చెప్పేసి అన్నారనమాట ఇంటర్వ్యూ ఇట్లా ఏండదండి మీరు బయోడేటా పర్ఫెక్ట్ గా నింపితే మీ బయోడేటా మీరు నింపే విధానాన్ని చూసి మేము మీకు ఉద్యోగం ఇస్తాము ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా తీసుకోవడానికి లాక్ లాక్డౌన్ కదా అని చెప్పేసి అన్నారనమాట అంటే సరేనండి బయోడేటా నింపుతా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ జాబ్ అప్లికేషన్ రాసేటప్పుడు ఇంటి పేరుతో సహా రాయమన్నారండి వాళ్ళు ఇంటి పేరుతో సహా రాయమన్నారు కాబట్టి మాది పెంకుటిల్లు అని చెప్పేసి రాసాను వస్తుందంట వస్తుంది అంటాబ్

అయితే భర్త అంటున్నాడు అనమాట బేబీ ఈ పక్క ఫ్లాట్కి ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు కదా వాళ్ళ ఆయన ఏం చేస్తుంటాడు ఎంతమంది పిల్లలు అనగానే ఏమోనండి నాకు తెలియదండి పక్క ఫ్లాట్లో వాళ్ళ మిస్సెస్ ఉంటుంది కదా చీరలు మాత్రం కళానికేతంలో కొంటుందట ఆరు నెలలకోసారి కాంచీపురం వెళ్ళి పట్టు చీరలు కొంటుందట జ్యువెలరీ మాత్రం కళ్యాణ్లో కొంటుందట అలాగే సుధా బ్యూటీ పార్లర్ కు రెగ్యులర్గా వెళ్తుందటండి గిన్ని అనమాట ఆమె గురించి కదా మాత్రం తెలియదు అలాగే ఇలానే ఒక ఒక ఆమె మేడం చాలా కారు చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తుంది ఈమె స్కూటీ మీద వెళుతుందనమాట అయితే ఈ స్కూటీ మీద వెళ్తున్న ఆమెను ఆ కార్ గుద్దేసి వెళ్ళిపోయింది అనమాట ఆ కార్ డ్రైవర్ ఆమె కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది మేడం ఆ కార్ గుద్దేసి అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఈమె స్కూటీ నుంచి వెళ్ళి కింద పడింది పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తుంది అన్నమాట పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తుంది ఏమని సార్ నేను ఇలా వస్తుంటే నాకు ఒక కారు గుదింది సార్ అనగానే అతను పోలీస్ అతను అడుగుతున్నాడు అనమాట ఓకే కార్ కలర్ ఏమైనా చూసారమ్మా అంటే కార్ కలర్ నేను చూడలేదు సార్ ఓకే కార్ నంబర్ ఏమైనా చూసారమ్మా మీరు ఆ కార్ నంబర్ కూడా నేను చూడలేదు సార్ ఓకే కార్ కార్ చూడలేదు కార్ నంబర్ చూడ చూడలేదు ఆమె మీద మీరు కంప్లైంట్ ఇద్దామని వచ్చారు ఎట్లనమ్మా ఇట్లయితే సరే ఒక పని చేయండి అది పోనీ అది మారుతియా సుజుకియా స్కోడానా ఏంటి ఏ కారు అంటే కారు కూడా అంత గుర్తులేదండి కాకుంటే సార్ 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 ఆమె ఒక పోచంపల్లి ఒక పోచంపల్లి శారీ కట్టుకుంది సార్ యాపిల్ వాచ్ పెట్టుకుంది కళ్ళకు సుర్మా పెట్టుకుంది కళ్ళకి సుర్మా పెట్టుకుంది నుదుటి మీద తిలకం పెట్టుకుంది అద్దాలు పెట్టుకుంది పోచంపల్లి శారీ కట్టుకుంది అలాగే ఆమె చేతికి ఒక రెండు రింగ్స్ ఉన్నాయి అలాగే ఆ బ్లౌజ్ చాలా డిజైనర్ బ్లౌజ్ అండి అని చెప్పేసి చెప్తుంది అనమాట కార్ గుర్తులేదు కార్ నెంబర్ గుర్తులేదు కానీ గివన్ని గుర్తున్నాయా నీకు ఇది పరిస్థితి మన దగ్గర అరే కార్ నంబర్ చూస్తారు ఏ కార్ అని చూస్తారు ఏ ఏ కంపెనీ అని చెప్పేసి చూస్తారు ఆమె ఏ ఫో ఆమె ఏం వాచ్ పెట్టుకుంటే మీకేంది ఏం రింగులు పెట్టుకుంటే ఏంది ఆమె పింక్ నెయిల్ పాలిష్ పెట్టుకుందని కూడా చెప్పిందట లాస్ట్కు

ఈ అనవసరంగా బయటికి వెళ్ళారమ్మా వాచిపోయింది అనగానే వాళ్ళ ఆవిడ అంటుంది అనమాట ఏం పర్లేదండి లాక్డౌన్ ఎత్తే కొత్తది కొనుక్కోండి అంటుందన్న వసేయ అనవసరంగా బయటికెళ్తే వాచిపోయింది అంటే వెనక వాచిపోయింది వాడు కొట్టాడే నీ మీద మానువాడ ఆ వాచ్ గురించి కాదే చెప్పేది సో ఈ విధంగా కూడా అర్థం చేసుకుంటారు లేడీస్ ఓకే మరి మరి నా పాల ప్యాకెట్ సంగతి చెప్పరా సుస్వాగతం అని చెప్పింది మీకు సుస్వాగతం ఓకే అంటే ఎట్లా 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 టూ హ్యాండ్స్ మూవీకి టూ హ్యాండ్స్ మూవీ చూశాను ఉంది మరి టూ హ్యాండ్స్ మూవీ అంటే తెలుగులో ఏ మూవీ అయి ఉంటుంది నమస్తే చెప్పండి అమ్మాటేషనా ఇలా ఇట్లా అనుకుంటున్నారు మీరు అంటే నమ్మో వెంకటేశ్వర అనగానే రెండు నమ్మ రెండు చేతులు పెట్టి నమస్కరిస్తాం కదా ఓకే లేదంటే హలో బ్రదర్ హలో బ్రదర్ థ్యాంక్ బ్రదర్ ఉంది మామ బ్రదర్ ఉంది ఓకే అది కూడా బ్రదర్ అన్నది షేక్ అండ్ కదా అట్లా అన్నమాట అనుకుంటాం

మీ బేబీ ఏమండి 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 మీ బేబీ ఉంది కదా రమ్య అని చెప్పారు కదా తనకి డెడికేట్ చేసింది మా బేబీ రమ్య కాదు రమ్య అని ఒక మేడం కాల్ చేశారు మా బేబీ వేరు కదా తన పేరు మామ బేబీ ఏనా ఎవరి పేరు పాల్ ప్యాకెట్ కి వెళ్ళారు కదా మామ సో అయితే రమ్య మేడంకి డెడికేట్ చేద్దాం రమ్య మేడం నీ కుడి భూజం మీద కలువ అనేది పాట అడిగింది కదా కడువ అని ఆ పాట లేదు కాబట్టి మనం బుట్టబొమ్మ సాంగ్ రమ్య గారికి ఎందుకంటే ఫస్ట్ టైం రమ్య గారు కాల్ చేశారు కదా మనకు సో రమ్య గారికి మనం డెడికేట్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు అండ్ సుగుణశ్రీ గారు గుడ్ బాయ్ ఎట్ యూల్ మామైజ్ విన్నారు కదా ఇద్దరు చక్కగా మాట్లాడుతున్నారు చా హాయిగా మాట్లాడేశారు హలో హలో యా నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు నమస్కారం సార్ నా పేరు రాఘవేంద్రాని మీ పేరు రాఘవేందర్ సార్ రాఘవేందర్ ఇక్కడ నేను నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు 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 అదే నా గర్ కర్నూలు అంటున్నారు కదండి మీ గర్ కర్నూలే అండి సార్

ఆ ఏ సబ్జెక్ట్ ప్రైమరీ యా అన్నీ తప్పాంట 8 వరకు అన్నీ చదవాలి ఓకే హిందీ దప్ప ఓకే హిందీ దప్ప ఆ భయమైంది అంటే ఆ అంటే ప్రైమరీ కి అంటే హిందీ అనేది ఒక లాంగ్వేజ్ గ సార్ హిందీ వచ్చా మీకు రాజ్ శాస్త్రియా अरे कभी-कभी बात करने पड़ता है भाई हिंदी सीखो तो बहुत अच्छा लगता आ, नेक्स्ट पास आउट అంటే क्या पास आउट यार నాకు నేను ముందే ఎవరినైనా అడుగుతా మీకు హిందీ వచ్చా అని అడుగుతా వాళ్ళకి రాదన్నారు అనుకోండి నేను వచ్చి నేను హిందీ అలాగే మొన్న మొన్న ఎవరో ఇట్లనే కలిశారు ఎక్స్క్యూస్ మీ డి యూ స్పీక్ ఇంగ్లీష్ అన్నాను నేను అంటే నువ్వు నువ్వు నో నాకు అంతగా రాదండి ఇంగ్లీష్ అని గంట సేపు ఆయన తెలుసా ఇంగ్లీష్లో

నువ్వు మీ ఆవిడతో తోటి గొడవ పెట్టుకొని వన్ టూ ఇయర్స్ సైలెంట్గా ఉన్నావు అంటే నువ్వు మగాడివి డబ్బు అసలు తర్వాత మాట్లాడతారు కదా ఓకే మీకు వంటలు వచ్చా అవునా ఏం బాగుంటారు రాఘవేంద్ర వంటలు

సో అంటే పట్టుకొని నేనే ఆమెకి తడుస్తుంది కదా అని చెప్పేసి అలా అన్నారు అనమాట ఓకే నేను లాస్ట్ తెలుగు సినిమా అని అన్నది కాబట్టి ఇంకా మీరిద్దరూ తరుచుకుంటే మీ ఇద్దరు గొడుగు కింద వెళ్ళి గొడి కింద రావడానికి కన్నా మంచి సినిమా తెలుగు సినిమా ఇంకేం ఉంటది చెప్పు అని అనుకుని కరెక్ట్ ఇంకోటి తను ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా కూడా ఉండొచ్చు ఓకే అంటే నా దగ్గర నుండి అటువంటి సినిమాకి వెళ్దాం మనం ఇద్దరము గొడుగు పట్టుకొని అలా పాల ప్యాకెట్ కోసం వెళ్ళే సినిమా కోసం వెళ్దాము ఉంటారు అంతేనా ఎంత బ్యూటిఫుల్ అన్లైజేషన్ రాఘవేంద్ర నీ నీకు చాలా మంచి స్కోప్ ఉందా బా సినిమాల్లో అంటే అన్న రాస్తుంటారా రాస్పడేస్తుంటారా ఏం లైట్ ఏం లైట్ చిన్న చిన్న స్టోరీస్ అవన్నీ కూడా రాస్తుంటారా స్టోరీస్ చెప్పడం వరకే పిల్లలకు కొద్దిగా కలిపిచ్చి కొత్త కొత్త స్టోరీ అంటే కప్పి వండర్ఫుల్ అండి రాఘవేంద్ర గారు మీరు ఫస్ట్ టైం కాల్ చేశారు కదా దట్ సో నైస్ ఆఫ్ యూ తెలుగుఎన్ఆర్ఏ రేడియో మీకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి రాఘవేంద్ర ఇరవై నాలుగు గంటలు ప్రత్యక్ష ప్రసారం మీకు వచ్చేస్తుంది హాయిగా నా షో సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మీకు ఇక ఈవినింగ్ టైంలో ఒక మోత అనమాట అరాచకం ఉంటుంది మామూలుగా ఉండదు మన ఆర్జేస్ అందరు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అందరు షోకి కాల్ చేసి మాట్లాడుతుండండి అండ్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది రాఘవేంద్ర అప్ కీపిట బాబాయ్ కేర్ అయితే పాల ప్యాకెట్ ముచ్చడి చెప్పాలి పాల ప్యాకెట్ ముచ్చడి చెప్పాలంటే అది ఉండాలిగా అయితే జనరల్గా ప్రతి లేడీసు ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్పగానే నన్నే ఎందుకు ప్రేమిస్తున్నారు అనే ఒక క్వశ్చన్ ఉంటుంది సో నేను పెద్ద తోపు ఏం కాదు కదా నేను మా ఫస్ట్ టైం మా బేబీ కార్డ్ చెప్పాను అనమాట ఐ లవ్ యూ అని చెప్పేసి నాన్న మొన్న కూడా చెప్పాను నిన్న మొన్న చెప్పాను చెప్తే మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ ఏంటి ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కదా ఓకే ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తావేంటి నేనే ఎందుకు నచ్చాను నీకు బోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంత హైదరాబాద్లో ఇంతమంది అందమైన ఉన్నారు నేనే ఎందుకు నచ్చాను అని చెప్పేసి అనమాట నేనేమన్నా తెలుసా ఈ విశ్వంలో ఎన్నో వాయువులు ఉన్నాయి కదా మార్నింగ్ బయటికి వెళ్ళగానే ఎన్నో రకాల వాయువులు మన ముక్కులు చేరుతూ ఉంటాయన్నమాట కానీ మనకి ఏం కావాలి ఏం కావాలి నేను అదే అన్నాను ఈ విశ్వంలో ఎన్నో వాయువులు ఉంటాయి కదా మనకు ఆక్సిజన్ కావాలి నా ఆక్సిజనే నువ్వు అని చెప్పాను సో అందుకోసం ఆక్సిజన్ లేకుండా మనం బ్రతకలేము బోళ్ళని వాయువులు ఉంటాయి అవన్నీ మనకు అవసరం లేదు కదా ఆకాశంలో ఎన్నో చుక్కలుంటాయి అవన్నీ మనకు అవసరం లేదు చందమామనే మనకు కావాల్సిందే అని చెప్పేసి చెప్పాను నేను అన్నాను నిన్ను ఆక్సిజన్ అని చెప్పేసి పిలవనా మరి అని చెప్పేసి అన్నాను మొన్నటి వరకు ఆకాశం 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 అని చెప్పేసి పిలిచావు కదా పిలిచాను కదా మరి ఇప్పుడు నేను ఆక్సిజన్ అని చెప్పేసి పిలవనా అని చెప్పేసి అన్నాను అంటే నా పేరు మార్చేస్తావా అంది పేరు మార్చేయడం కాదు నాకు నేను ఎందుకో ఆక్సిజన్ అని చెప్పేసి ఉంది అలాగే బుట్టబొమ్మ అని కూడా పిలవాలనుంది అని చెప్పా ఎస్ ప్రభాస ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మన దగ్గర వర్షం పడేసి తగ్గిపోయింది కానీ ముంబైలో పరిస్థితి మరి చాలా దారుణంగా ఉందండి ఓకే తౌక్టే దాని పేరు వచ్చేసి తౌక్టే తుఫాన్ అల్లకలోలం సృష్టించిందనమాట అన్నమాట ఇక్కడ కదా అక్కడ కదా అరేబియా తీరంలో అల్లకలోలం సృష్టించింది పెనుగాలులతో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది ఈ తుఫాన్ ఎఫెక్ట్కి ఎక్కడి వరకు ఏంటంటే అమితాబ్ బచ్చన్ కూడా ఎఫెక్ట్ పడిపోయింది అనమాట తుఫాన్ తోటి అతనికి జనక్ అని చెప్పేసి ఈ కార్యాలయంలో ఈ వరదలలో మునిగిపోయింది ఆయన ఆఫీస్ మొత్తం అది ఆయన చిన్న బ్లాగ్లో కూడా రాసుకున్నాడు ఈరోజు ఆయన నిశ్శబ్దంగా ఉన్న తుఫాను విరుచుకుపడుతుంది అని చెప్పేసి ఆయన ఆఫీస్ మొత్తం మునిగిపోయింది నేను అన్నాను క్యా అమితాబ్ బచ్చన్ సార్ ఆఫీస్ మొత్తం మునిగిపోయిందట ఏంటి అని చెప్పేసి అంటే ఓ మహేష్ బాయ్ గత టూ డేస్ నుండి విపరీతమైనటువంటి వర్షాలు రావడంతో ఆఫీస్ అంతా మునిగిపోయింది చాలా కోషిస్ చేశాను కానీ ఫైదా ఫైదానయ్యా కరేసి అన్నాడు అనమాట అరే ఎట్లా సార్ మరి మీకే ఇటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అని చెప్పేసి అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది పెద్ద ఏమీ లేదు ఈరోజు మునిగిపోతుంది రేపు వెళ్తుంది రేపు వెళ్తుంది ఎల్లుండి మునిగిపోతుంది భారతదేశంలో ఇంతమంది కరోనాతో బాధపడుతున్నారు మహేష్జీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటే చాలు అని చెప్పేసి చెప్పాడు అనమాట అమ్మయ్యా భలే చెప్పారు సార్ అని చెప్పేసి నేను అనుకున్నాను అలాగే పైజర్ నుంచి మనకు మరో గుడ్ న్యూస్ వస్తుంది కరోనాను అత్యంత సమర్థవంతంగా అడ్డుకుంటున్నటువంటి పైజర్ టీకా విషయంలో మరో ఖుష్ ఖబర్ ఒకటి చెప్పారనమాట ఐరోపా మెడికల్ ఏజెన్సీ తెలిపిందనమాట అనమాట సో ఈసారి అత్యంత శీతల వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చే టీకా ఆయిల్స్ను కూడా ఆయన వినియోగ వినియోగించకపోతే నెల రోజుల వరకు దీన్ని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట ప్రస్తుతం ఈ పరిమితి ఐదు రోజుల వరకే ఉంటుంది ఈ నిర్ణయంతో ఐరోపా సంఘం చాలా దేశాల్లో దీనికి అనుమతి లభించే అవకాశం ఉంది అనమాట అంటే ఒకసారి అత్యంత శీతల వాతావరణం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి టీకా ఆయిల్స్ను వినియోగించకపోతే నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట సో దట్స్ రియల్లీ వెరీ గుడ్ సైన్ అండి యాక్చువల్గా బట్ ఇప్పుడు కొన్ని కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారంటే ఒక టీకా ఆయిల్ని మనం ఓపెన్ చేస్తే యాక్చువల్గా అది పది మందికే ఇస్తారు కానీ ఆ టీకా ఆ టీకాలో పదకొండు మందికి ఇచ్చేంతగా ఉంటుందన్నమాట సో ఈ టీకాను పొదుపు చేసి అట్లా ఒక పది లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చారట తెలుసా ఇక పొదుపు అంటే ఇదేనండి ఏదో కాదు పొదుపు 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 అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఇదే వ్యాక్సిన్ ఏమాత్రం దాన్ని వృధా చేయకుండా పదకొండు మందికి ఇవ్వచ్చు ఆ బాటిల్లో కానీ మన వాళ్ళు సరే పది మందికి ఇచ్చేస్తున్నారు అంత బాగానే ఉన్నది కానీ ఇలా ఏమాత్రం వృధా కాకుండా పది మంది అంటే ఖచ్చితంగా పది మంది క్యూలో నిలబడితే మంచిగా చక్కగా వ్యాక్సిన్ ఓపెన్ చేస్తారు అందరికీ ఇచ్చేస్తారనమాట దట్స్ రియలీ వండర్ఫుల్ అలాగే మనతో మాట్లాడడానికి ప్రకాష్ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో అండి ప్రకాష్ గారు నమస్తే ఎన్ని రోజులైంది ఓంప్రకాష్ యా చాలా రోజులైంది మీరు ఎలా ఉన్నారో ఏంటో గ్రేట్గా ఉన్నా అను చక్కగా సహా సాలతో అందరిని తా చేసే ఒక భాగ్యం దొరికింది దాంతో సైట్ బాగుంది అంటే బానే ఉంది వండర్ఫుల్ మీరు ఊరు వ్యాక్సిన్ తీసుకున్నారా ఫస్ట్ డోస్ ఆర్ సెకండ్ డోస్ యా ఇయర్ ఇయర్ ఫస్ట్ డోస్ తీసుకున్నా ఎందుకంటే అది ఇక్కడ కోవాక్సిన్ కాదు కోవిషీల్డ్ కాబట్టి కోవిషీల్డ్ అది నెక్స్ట్ మనకి క్లాస్ టూ సిక్స్టీన్ వీక్స్ లో నెక్స్ట్ డోస్ తీసుకుంటే మనకి నైన్టీ టూ పర్సెంట్ వర్క్ అవుతాం ఓకే సో కోవాక్సిన్ తీసుకుంటే అది ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ లోనే తీసుకోవాలి కోవాక్సిన్ ఏదైతే భారత్ సో ఇప్పుడు ప్రజెంట్ గా కోవాక్సిన్ కూడా ఎక్కడ కూడా అందుబాటులో లేదు అనే విషయం తెలిసింది మనకు కోవిషీల్డ్ ఒకటి అందుబాటులో ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మన మామలు మామీలందరూ కూడా కోవిషీల్డ్ ఒకటి తీసుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు అనమాట అయితే మీకు ఒక మంచి విషయం చెప్తానండి చాలా మంది చాలా మంది ఏంటంటే ఈ ఏదైతే మధ్యలో గ్యాప్ అనేది బూస్టర్ డోస్ అనేది ట్వల్వ్ వీక్స్ లాగా చెప్పడం వలన కొంతమంది అపో వచ్చింది ఎందుకంటే మనకి ప్రొడక్షన్ తప్పు ఉంది ప్రభుత్వం ఈ విధంగా చెప్తుంది అది కాదు అని ఆయన బట్ అది కరెక్ట్ కాదన్నమాట ఓకే రియల్గా బూస్టర్ డోస్ అనేది కోవిషీల్డ్ తీసుకునే వాళ్ళందరూ కూడా ట్వెల్వ్ వీక్స్ తర్వాత తీసుకుంటే బాగుంటుంది బాగుంటుంది అప్పటి వరకు యాంటీబాడీస్ ఓకే యాంటీబాడీస్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట వండర్ఫుల్ అదే మా కోం ప్రకాష్ గారు ఎలా ఉన్నారు ఒడిశా నుండి గురుగారు బాగానే ఉన్నారా ఏంటి అని చెప్పేసి ఎప్పుడు మనసులో మెదులుతూ ఉంటుంది బట్ లక్కీగా ఈ రోజు చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడే టైం దొరికింది మామ ఇప్పుడు ఏంటంటే సెకండ్ వేవ్ వచ్చిన అంటే దీనికి ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే విచిత్రం ఏంటంటే వింటర్ సీజన్ లో వచ్చే డిసీజెస్ ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి ఉదాహరణకి నిమోనిటిస్ అనేది మనకి ఎక్కువ వింటర్ సీజన్ లోనే మనకి అయ్యేది బట్ అద్భుతం ఏంటంటే ఇప్పుడు చాలా మంది కి గురవుతున్నారు అనమాట కోవిడ్ తాలూకా చిన్న తమ్ముడు అనొచ్చు తమ్ముడు అనొచ్చు న్యూమోనియా లీడ్ కోవిడ్ కి అనమాట ఓకే చాలా మంది వచ్చేది నిమోనియాకి కోవిడ్ అనుకుంటూ ఎక్కువగా వాళ్ళు ఆత్మశైర్యం కోల్పోతూ ఆక్సిజన్ తగ్గిపోతుంది అనమాట అదొకటి నెక్స్ట్ ఇంకోటి హ్యాపీ హైపోక్సియా అనే ఒక కండిషన్ ఉంటుంది అది ఎక్కువ టీనేజర్స్ కి నోటీస్ అవుతుంది హ్యాపీ హైపోక్సియా అంటే వాడికి సింప్టమ్స్ ఉండవు ఏమి ఉండవు చాలా హ్యాపీగా ఉంటాడు బట్ సడన్ గా అంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి సో అదొక కండిషన్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి మనం లైన్ ఎస్ఎంఎస్ అనేది బాగా పాటించాలి కరెక్ట్ బాగా చెప్పారు యా అయితే మొన్న నేను నిన్న నిన్న యా నిన్న ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళాను నేను ఒక చిన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాను అయితే ఈ ఎంగేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి బాగున్నాడు అమ్మాయి కూడా బాగానే ఉంది ఈ అమ్మాయి పక్కన ఇంకొక బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది మామే అర్థమైందా మీకు నేను ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాను వెళితే వాడు బాగానే ఉంటాడు ఈ వాడు ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి కూడా చాలా బాగుంటుంది కానీ ఈ అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయి ఉంది మామ అసలు బ్యూటిఫుల్ మామ కేక ఓకే ఎంత బాగా వర్డ్ యూజ్ చేశారమ్మా నే అన్నా అరే ఏంద్రా మామ ఆ పక్కకున్న అమ్మాయి చాలా బాగుంది కదరా అని చెప్పేసి అన్నానమాట అంటే ఏం చేయాలరా బాబా ఈ స్పుత్నిక్వి వచ్చేది లోపే నేను కోవిషీల్డ్ తీసుకున్నారా అని చెప్పేసి అన్నాను నేను కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత స్పుత్రికి వచ్చిందిరా రా పక్కన ఆల్రైట్ బాబా థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ మైథిలి గారు నమస్తే నమస్తే సార్ బాగున్నారా బాగున్నారు మైథిలి గారు మీరు ఇలా ఉన్నారు బాగున్నారు సార్ మీకు ఎదుటి వ్యక్తులను చూస్తే ఎప్పుడన్నా కోపం వస్తుందా మండిపోద్దా ఎప్పుడు రాదు సార్ ఎప్పుడు రాదు నా మీద నేను కోపడతాను కానీ ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు కోపడలేదు అవునా ఓకే ఇక మా బాబు వచ్చినారండి హైదరాబాద్ ఏ మామ నమస్తే బాగున్నాను ఏ బాగున్నాను బాగున్నాను నువ్వు అన్నయ్య అనకూడదు నా మామ అని చెప్పి పిలవాలి ఓకే మామ ఎలా ఉంది అంతా ఓకేనా యా సో హ్యాపీ చక్కగా ఇంటికి చేరుకున్నావు మంచిగా రెసిస్టెంట్ పవర్ అంతా పెంచుకో బాగా అందుకే అదే అనుకున్నాను ఇక అదే టైంలో కదా లాక్డౌన్ తర్వాత ఈ కేసెస్ ఎక్కువైపోయి అవన్నీ కూడా సో మంచిగా మంచి ఫుడ్ తీసుకొని మంచిగా జిమ్ చేసి చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి ఇంకా ఫుల్ బ్యాటరీ తోటి రెడీ అయిండు హైదరాబాద్ రావడానికి మళ్ళీ అంతేనా సో నేను బాగున్నాను మామ ఫైన్ అండ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అండ్ చాలా కూల్గా ఉన్నాను ప్రజెంట్గా ఏ ఏం చేయాలనిపించట్లేదు బయటికి వెళ్ళాలనిపించట్లేదు ఏం లేదు సో హాయిగా మంచిగా రెస్ట్ తీసుకుని బుక్స్ చదువుతున్నాను కొత్త కొత్త మూవీస్ చూస్తున్నాను నిన్న నైట్ ధడకన్ చూశాను ధడకన్ అసలు ఏం మూవీ మావా అసలు అది అది నేను ఇన్ని రోజులు చాలా మిస్ అయినటువంటి మూవీస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా వెతుకుంటూ 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 వరుసగా చూస్తూ ఉన్నాను రాత్రి రెండు అయితుంది పడుకునే వరకు మళ్ళీ మార్నింగ్ ఆరు ఆరున్నరకు లేవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ పాల ప్యాకెట్ కోసం పోవాల్సి వస్తుంది బయట సో దాట్ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ముందు కాల్ చేస్తే ఇంకా మనం బాగా మాట్లాడుకునే వాళ్ళం కావచ్చు టైం అయిపోయింది నాది రే రేపు మాట్లాడేదాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మైదిలి గారు థ్యాంక్ యూ సో మచ్ రైట్ మామ బాయ్ కేర్ ప్లీజ్ 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 వెయిట్ చేస్తుంటా నేను సో వెల్ మామైజ్ అండ్ మామైజ్ ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయి బట్ నేను ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది ఓకే సో కరోనాతో దేశం చిగురుటాకులో మనకు వణుకుతోంది సో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి ఆగట్లేదు కొన్ని రోజులుగా గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం జరుగుతోంది దీనిపైనటువంటి లోతైన పరిశోధనలు చేసినటువంటి నిపుణులు గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే అని చెప్పేసి తేల్చారనమాట సో దీంతో ఇంటి వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారనమాట గాలి ద్వారా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారనమాట అమ్మాయ్యా నేను ఎప్పటి నుంచోలో ఆ కిటికీ ఇద్దాం ఇద్దామనుకున్నాను ఇప్పుడు ఓంగనే తీసేస్తాను ఓకే అలాగే కరోనా వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు వాడుకునే టూత్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని చేంజ్ చేయాలట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంటే బ్రష్ ఎక్కువగా యూజ్ చేయకూడదట ఓకే నేను వాడబట్టి త్రీ మంత్స్ ఏమైనట్టు నీకు చేంజ్ చేయాలి అది కూడా ఓకే మీరు కూడా మీరు వాడుతున్నటువంటి టూత్ బ్రష్ ఏదైతుందో అది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంటే ఎక్కువ వాడద్దు అని చెప్పేసి చెప్తున్నారు అలాగే మనం వాడుతున్నటువంటి సబ్బు కూడా ఒక సబ్బు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంటే ఎక్కువ వాడొద్దట అనగానే ఒరే సబ్బు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నాకు అనుకుంటున్నారు కదా త్రీ మంత్స్ వస్తుందా ఓకే సో ఇక చాలా మంది ఆన్సర్ పర్ఫెక్ట్గా పంపించేశారు వల్లి గారు అండ్ నళిని కుమార్ గారు అండ్ అలాగే సాయి అండ్ అలాగే ఈశ్వర్ గారు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించేసారు కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ఓకే సో ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారిందే మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా దానికంటే ముందుగా వీరి మిగతా విషయం కూడా ఒకటి మాట్లాడుకుందాం ఆ విషయం కూడా చక్కగా మనము క్లియర్ చేస్తే అయిపోద్ది ఇంకెవరు వినోద్ కుమార్ హాయ్ మామా మహేష్ నమస్తే నమస్తే మామా వినోద్ కుమార్ ఓకే మీరు అడిగినటువంటి పాటను నేను ట్రై చేస్తాను వినోద్ ఐఎమ్ ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఓకే ఓకే సో నేను అన్నాను కదా కృష్ణుడితో మాట్లాడతాను ఒక లార్డ్ కృష్ణకి నాకు సన్నివేశం ఎలా ఉంటుంది మేమిద్దరం మాట్లాడుకుంటే అని చెప్పేసి అది మినిమం ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుందండి మీ ఇద్దరం మాట్లాడుకునేది ఓకే సో మరి ఇప్పుడు సమయం లేదు అందుకోసం అని చెప్పేసి రేపు మన షోలో స్టార్టింగ్ స్టార్టింగే కృష్ణకు మా ఇద్దరి మధ్య మీ ఇద్దరం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది కృష్ణ వాయిస్ నేనే చెప్తాను లార్డ్ కృష్ణ వాయిస్ అలాగే నా వాయిస్ కూడా నేనే చెప్తాను ఇద్దరి మధ్య చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఆయన నన్ను అన్నీ అడుగుతూ ఉంటాడు నేను సమాధానాలు చెప్తూ ఉంటాను ఓకే అదే అదే ఆ పాట్ మాత్రం మిస్ కావద్దు సరేనా అలాగే మనకు ఎవరన్నా మనం ఏమన్నా చేస్తే వాళ్ళకు కొందరు కొందరికి ఊరికనే కోపం వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఊరికనే కోపం వచ్చేస్తుంది మంట ఇప్పుడు ఎలా అంటే బయటికి వెళ్ళిపోయాము మిర్చి తింటున్నాం అనుకోండి బా వీడు చూడు ఎట్లా తింటాండో మిర్చి ఆ మంటేందో నాకు అసలు అర్థం కాలే ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ తింటున్నాం అనుకో మనుషులు ఓర్వలేరు ఇప్పుడు ఈ చలికాలంలో కరోనా టైంలో ఈ మహేష్ గారికి అంత అవసరం రా ఐస్ క్రీమ్ అలా రే వాడికింద్రా మస్తు సంపాదించుకుంటుండే ఇప్పుడు కారు కూడా కొన్నాడట్రా అని బాగా బలిసిపోయింది అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూడా మండిపోతున్నారట దేనికోసం మండిపోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపటి తెల్లారుందా మామ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ద ఆన్సర్ ఈజ్ దోచే దోచే అంటే రెండు చేయిలు పాపా ఓ పాల ప్యాకెట్ పాప ఆన్సర్ వచ్చింది మరి రేపు ఆరు గంటలకి రెడీగా ఉండవు వర్షం పడ్డా పడకుండా ఎందుకన్నా మంచిది గొడుగు తీసుకురండి లేదండి మహేష్ గారు మనము వర్షం పడట్లేదు కదండి గొడుగు ఎందుకండి అని చెప్పేసి అన్నది అనుకో మరి మీ అమ్మ మీ బాబు చూస్తే వాళ్ళ బాంధువులు ఎవరైనా చూసారనుకో గొడుగు ఆటోమేటితే సరిపోద్ది గొడుగు దీనికోసమే కాదండి చాలా అంటే చాలా ఉంటాయి గొడుగుతోటి ఓన్లీ ఒక వర్షానికి ఎండకే కాదు తప్పించుకోవడానికి కూడా మనం ఎవరో వేరే వాళ్ళకు తెలియకపోవడానికి కూడా కోపం వచ్చిందనుకో కూర్చో వచ్చిందోటి చక్కగా నా అంతలో నేను హాయిగా నేనేదో రోడ్డు మీద నాకు ఇష్టమైనటువంటి ఆలుగడ్డ బజ్జీలో లేకుంటే ఎగ్ బజ్జీ తింటూ ఉంటే ఈ పిల్లకి ఏంది నాకు మంట నన్ను తిననీయవా ఏది నన్ను ఎక్కడ పోనీ అసలు ఎందుకంత మంట వస్తుంది నీకు